నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విత్ రోజా. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ, వైద్య శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. రేపటి నుంచి అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సంస్థలు అన్నీ మూసివేయనున్నారు. కరోనా వైరస్ గురించి ప్రస్తావిస్తూ సీఎం జగన్ ఎంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా దరి చేరకుండా ఉండాలంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుని పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే చాలంటూ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అజ్ఞానం గురించి అర్థం చేసుకోగలుగుతాం, కానీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని విమర్శించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయని, దీనివల్ల ఏపీలోని అధికారులు, డాక్టర్ల పరువు పోయిందన్నారు. ఇక సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల వాయిదాను సమర్థించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడు అనేది ఈసీదే నిర్ణయాధికారం అని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా ఒక లేఖ వెలువడింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని ఆయన కోరినట్టు అందులో ఉంది. కుటుంబ సభ్యులతో పాటు తనపైన దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆ లేఖలో ఉంది. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను హైదరాబాద్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్టు ఆయన సంతకంతో విడుదలైన లేఖలో ఉంది. తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఆయన కోరినట్టు 5 పేజీల ఆ లేఖలో ఉంది. ఇక చర్లపల్లి జైలు నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. పోలీస్ వాహనంలోనే రేవంత్ రెడ్డిని జైలు నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ వద్ద తనను దించాలని రేవంత్ తెలిపారు. నిరాకరించిన పోలీసులు నేరుగా రేవంత్ రెడ్డిని తన నివాసం వద్ద విడిచిపెట్టారు. రేవంత్ రాక సందర్భంగా ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక ఇటు తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా కె కేశవరావు, సురేష్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాజ్యసభ నామినేషన్ల గడువు గత శుక్రవారంతోనే ముగిసింది. సాయంత్రం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఆయా స్థానాల నుంచి ఎవరు పోటీలో లేకపోవడంతో కేకే సురేష్ రెడ్డిల ఎన్నిక ఏకగ్రీవమైంది. కేకే సురేష్ రెడ్డిల ఏకగ్రీవం కావడంపై టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇప్పటివరకు 160 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 198,426 మందికి కరోనా సోకగా 7,987 మంది మృతి చెందారు. చైనాలో కరోనా మృతుల సంఖ్య 3,237కు చేరింది. ఇక్కడ విదేశాల్లోని భారతీయులు కరోనా వైరస్ బారిన పడ్డారు. 7 దేశాల్లోని 276 మంది భారతీయులకు వైరస్ సోకినట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇరాన్లో అత్యధికంగా 255 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకింది. వారంతా లడాక్ నుంచి ఇరాన్ పర్యటనకు వెళ్లి చిక్కుకుపోయారు. వారి కోసం 6 వైద్యులను కేంద్రం ఇరాన్కు పంపింది. హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంకలో ఒక్కొక్కరు చొప్పున కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అయితే ఇటలీలో 5 ఎన్ఆర్ఐలకు కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇరాన్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహమ్మారి కారణంగా ఇరాన్లో 113 మంది మరణించారు. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూద్దాం. దానికంటే ముందు ఇప్పటివరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. స్థానిక ఎన్నికల వాయిదా సబబే ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. హోంశాఖకు ఎస్సీసీ రమేష్ కుమార్ లేఖ, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, జగన్ మొండి వైఖరిని విడనాడాలన్న యనమల. తెలంగాణలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, క్వారంటైన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నామన్న ఈటెల. రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలు బంద్, కరోనాపై సీఎం జగన్ సమీక్ష సమావేశం. ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి, కరోనాపై అప్రమత్తంగా ఉండాలన్న పవన్ కళ్యాణ్. కరోనాపై ప్రభుత్వానికి అసలు బాధ్యత ఉందా, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కవిత నామినేషన్, ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి హరీష్ రావు. భారీ నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు, 498 పాయింట్లు పత్రమైన నిఫ్టీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.